పారేటి నీళ్ళల్ల పానాదులల్ల పూసేటి పువ్వుల్ల పూనాసలల్ల కొంగు జాపిన నేల నా తెలంగాణ నా తెలంగాణ పాలు తాపిన తల్లి నా తెలంగాణ నా తెలంగాణ తంగేటి పువ్వుల తాంబాలమంతా తీరొక్క రంగుల్లో తీరించిన పువ్వు బంగారు రంగులు బాజారులన్నీ బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ బంతి పూల తోట నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సాలల్లో నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ వరద గూడు కడితే వానొచ్చేనంత వరద గూడు కడితే వానొచ్చేనంత బురద పొలము దున్ని మురుసున్నారంత శూని గూలో నల్ల చీమలకు చక్కరి వాన కొరకు భజన జడకొప్పులేసి వాగుల వంకల్ల నా తెలంగాణ నా తెలంగాణ చూపు రాలిన కండ్లు నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సాలల్లో నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ కొత్త బట్టలు కట్టి కోటి ముచ్చట్లు పాల పిట్టలు చూసి పడుచు చప్పట్లు జొన్న కర్రల జెండ జోరున్నదేమి అలై మలై దిసి నా తెలంగాణ నా తెలంగాణ జమ్మి వంచి నట్టి ఆర్తి నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సాలల్లో నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకులో నా తెలంగాణ నా తెలంగాణ మూట కొట్టిన రాతి మోగిన పాట తాను పేలిన తండ్రి తలుపులున్నప్పు తాడు పేలిన తండ్రి తలుపులున్నప్పు కళ్ళ మూర్చిన అవ్వ కలలోని గింజ ఆరుగాలం చెంత నా తెలంగాణ నా తెలంగాణ ఆకలి దప్పుల మంట నా తెలంగాణ నా తెలంగాణ ఆ ఊరు గాచే తల్లి ఉరిమి సూడంగా బువ్వలేని తల్లి బోన మండింది బువ్వలేని తల్లి బోన మండింది సేనుకొచ్చిన పురుగు సెరుగు పోసింది బోనాల పండుగ నా తెలంగాణ నా తెలంగాణ శివశక్తులాట నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సాలల్లో నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకుల్లో నా తెలంగాణ నా తెలంగాణ గట్టి గట్టిన రోజు డప్పు సప్పుల్లో పీరీల గుండంలో పిలగంలాట పీరీల గుండంలో పిలగన్న ఆట కుడుక పేర్ల మొక్కు కూలి బతుకుల్లు వాళ్ళు వాడిన పాట నా తెలంగాణ నా తెలంగాణ ఆత్మ గల్లా చెయ్యి నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సాలల్లో నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకుల్లో నా తెలంగాణ నా తెలంగాణ ఆ కలిసేటి సేతుల్ల కన్నీటి పాట సింధుల్ల సింధుల్ల చిగురించే నాట్యం సింధుల్ల సింధుల్ల చిగురించే నాట్యం ఒగ్గు మధ్యల డప్పు వాద్య సంగీతం అహకాలకే పుట్టుక నా తెలంగాణ నా తెలంగాణ పాట కట్టిన పట్టు నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సాలల్లో నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకుల్లో నా తెలంగాణ నా తెలంగాణ తాడు బేలిన బతుకు తమ్లాట చూడు మంట లేని కొలిమి బతుకుల్లమంట మంట లేని కొలిమి బతుకుల్లమంట నీళ్లు లేని చెరువు నిన్ను చూసి
బతికి చెడ్డ బిడ్డ నా తెలంగాణ నా తెలంగాణ కల్ల ఢిల్లీ తల్లి నా తెలంగాణ నా తెలంగాణ నా తెలంగాణ నా తెలంగాణ నా బేటి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సాలల్లో నా తెలంగాణ నా తెలంగాణ నా బేటి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సాధనకై అసలు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత ఏంటి తెలంగాణ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఉద్యమాలలో ఉపాధ్యాయుల పాత్ర ఏంటి అనే విషయాలను చర్చించడం కోసం ఇక్కడికి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ మొదట తెలంగాణ టీచర్స్ ఫోరం తరపు నుండి ఉద్యమాభివందనాలు మొదట నేను ఉపాధ్యాయులము ఇందాక పొద్దటి సెషన్లో చాలా విషయాలు చర్చించుకున్నాము ఆ ఉద్యమాలలో ప్రధాన పాత్ర పోషిస్తుంటారు ముఖ్యంగా ఉపాధ్యాయులు వాళ్లకు ఉన్నటువంటి సమయాన్ని కేటాయించడం అనేది ఈ రోజులలో ఇప్పుడు సమయం కేటాయించడం అనేది ఎన్ని ఉద్యమాలు జరగని ఇందాక చర్చించుకున్నట్టు పాశం యాదగిరి గారు చాలా చెప్పారు ఏమన్నా జరగని ఏమన్నా కానీ కానీ మన టైము మనము కేటాయించడానికి సిద్ధంగా లేం అయినప్పటికీ కూడా అట్లాంటి తరుణంలో ఇంతమంది ఉపాధ్యాయులు సెలవు రోజులలో వివిధ జిల్లాల నుండి ఇక్కడికొచ్చినందుకు మొదట వాళ్ళందరినీ కూడా తెలంగాణ టీచర్ ఫోరం తెలంగాణ రాష్ట్రం తరపు నుండి నేను అభినందిస్తున్నాను ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులు ఇందాక మేము భోజన సమయంలో మాట్లాడుకున్నాం మహిళలంటే వాళ్ళకి రెండు రకాలైనటువంటి ఉద్యోగం ఉంటుంది ఒకటి ఇంటి పోషణ పిల్లలు భర్త లాంటి ఉద్యోగం ఒకటైతే సాధారణంగా చేసే ఉద్యోగం ఒకటైతే ఈ రెండింటిని కూడా భరిస్తూ ఉద్యమంలో ఎంత మేరకు ఎంతమంది అక్కడక్కడ పలచ కనపడుతున్నప్పటికీ కూడా వాళ్ళను మొట్టమొదట అందరికంటే ఎక్కువగా వాళ్ళని అభినందిస్తున్నా నేను మొదట మరి నిజంగానే తెలంగాణ ఆవశ్యకత ఉందో లేదో మనకు తెలియదు మనమే బయటికి వెళ్ళి ఓట్లు అడిగే వాళ్ళం కాదు మీరు ఎంపీలు నిలబడరు నేను ఎమ్మెల్యేగా నిలబడా మరి మనకెందుకు తెలంగాణ ఆవశ్యకత మనకెందుకు ఏమైపోతే మనకేంది అనేటువంటి ఒక మొట్టమొదట పెద్ద ప్రశ్న వేసుకుందాం నిజంగా తెలంగాణ ఇవాళ ఏమైనా అయిపోతే మనకేమైనా వస్తుందా నిజంగా తెలంగాణ రాష్ట్రం వస్తే మనకి ఇంకో ఉద్యోగం వస్తుందా మనకేమైనా పింఛన్ ఇస్తారా ఒక మూల రాసిస్తారా ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి మన ముందు అవును మనకు రాసియ్యరు ఇంకో ఉద్యోగం రాదు కానీ మంచి బతుకులు వస్తాయి మంచి బతుకులు వస్తే సమాజంలో ప్రజలంతా మంచిగా బతికితే వాళ్ళ పిల్లలను ఖచ్చితంగా బడికి బండి పంపిస్తారు పూర్వకాలంలో ఒక 20 ఏళ్ల కిందట ఉండేనేమో ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉన్నాయేమో కానీ అది ప్రధానం అన నేను మూఢ నమ్మకాలతోని చదువుకుంటే నేరమనో ఏమవుతుందనో ఏమైపోతుందనో అనేటువంటి చర్చలు కూడా వస్తున్నాయి కానీ అవి చాలా శుద్ధ తప్పు ఒకప్పుడు ఉండే ఇవాళ మూడు పూటలు తినగలిగిన వాళ్ళు మన బడికి వస్తలేరండి ఫీజులు కట్టి ప్రైవేట్ బడికి పంపించుకుంటున్నారు అట్లా సమాజం అంతా సుఖంగా ఉండి మూడు పూటలు తినగలిగితే అందరూ కూడా ఖచ్చితంగా చదువుకోవడానికి వస్తారు చూడండి మనకు ప్రభుత్వము పాఠశాల తెరవగానే జూన్ లో రకరకాల